సాయంకాలపు శుభోదయాలు తెలియచేస్తూ దివ్యవాణి టీవీ పూజాబలికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఈనాడు పూజలు సమర్పిస్తూ ఉన్నవారు నల్గొండ మేత్రాసనం జచ్చర్ల విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు పోతిరెడ్డి రాజపురెడ్డి ఆత్మకు మరియు కుటుంబములో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పోతిరెడ్డి సుజాత తరుణ్ రెడ్డి చైతన్య పెంటారెడ్డి రేవంత్ రెడ్డి తపస్వి తుమ్మా మర్రెడ్డి తేజస్విని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజా బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం పిరంగిపురం విచారణ. అమెరికాలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పసల అనిల్ కుమార్, మేరీ సుజాత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అవని అర్విన్ మార్టిన్లకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు పసల మార్టిన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పసల లూర్దు మేరీ, మాదాను మరియ ప్రసాద్ విలాంగిని సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మెత్రాసనం రాజాం విచారణ. గడిముడిదాం గ్రామం కీర్తిశేషులు ముడిదాన సంజీవి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి ముడిదాన సుజానమ్మ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ దార విచారణ. కీర్తిశేషులు కె శేషగిరిరావు గారి 11వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భార్య కె భానుమతి, కుమారుడు జోసెఫ్ తంబి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జోసెఫ్ మనోజ్ రెడ్డి, దివ్య దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని తల్లిదండ్రులు వై సుధాకర్ రెడ్డి, అసుంత సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం కీర్తిశేషులు తుమ్మలూరి లక్ష్మీరెడ్డి, కందుకూరు శాంతమ్మ, జయప్రకాష్ రెడ్డి నిర్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గురివిరెడ్డి జయప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం కీర్తిశేషులు గురివిరెడ్డి అంతయ్యరెడ్డి, కొడదల కొండమ్మ, చిన్నమ్మ, జోస్ఫినమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గురివిరెడ్డి జయప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రెడ్డిపాలెం విచారణ. 4వ పుట్టినరోజు జరుపుకుంటున్న తిరుమల రెడ్డి అధ్యాంతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతగా బలి తల్లిదండ్రులు
తిరుమల రెడ్డి ప్రదీప్ శిరీష సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ కలింగపట్టణం స్వామిదాస్ భారతి ప్రియం ప్రియతం కుమార్ ప్రియలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దేవమాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ చవ్వల లూర్దురాజు గారి 8వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు మరియు చవ్వల వారి కుటుంబములు గుడిపూడి వారి కుటుంబములో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని చవ్వల తామసమ్మ సమర్పిస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్ బీనా మద్దాల రాజేంద్ర ప్రసాద్ వెరోనిక ఆత్మలకు నిత్య విశ్రాంతి కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి చిన్నం ప్రభాకర్ రావు శశికళ వివేక్ వర్షిత సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ దోమ సుబ్బారావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దోమ అన్నమ్మ సమర్పిస్తూ ఉన్నారు. ఈరోజు పూజలు సమర్పిస్తున్న వారి కోసం, దివ్యపల్లిలో వీక్షిస్తున్న వారి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఈ పూజా బలిలో జ్ఞాపకం చేసుకుని వారందరి ఉద్దేశాలు దేవుడు నెరవేరాలని ప్రార్థిస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు కథోలిక విశ్వాసులమైన మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో పాల్గొంటూ పునీత పియో గారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాం. పునీత పియో గారు కథోలిక సంఘములో 19వ శతాబ్దములో ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవిస్తూ విశ్వాసములో ఆయనకున్న పట్టుదల, సిలువలో వ్రేలాడుతున్న క్రీస్తు యందు భక్తి విశ్వాసాల వలన అనేక మందిని ప్రభు వైపు నడిపించారు. ఆ పరమభక్తుని యొక్క పండుగ రోజున మన విశ్వాసము ఎంతవరకు క్రీస్తు వైపు నడిపించబడుతూ ఉంది, లోతైన భక్తి భావాలతో మనము జీవిస్తూ ఉన్నామా, మనము ఏమై ఉన్నాము ప్రభువుకి, ప్రభువు మనకు ఏమై ఉన్నాడు అనే ప్రశ్నలు మన హృదయములో సంధించుకుంటూ మనం చేసిన పొరపాట్లు తప్పిదాలు ఆ ప్రభు ముందు ఒప్పుకొని పాపక్షమాపణను అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెను బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాసనములన్నింటినీ నీ మీద ప్రేమ, సోదర ప్రేమ అను పునాదులపై స్థిరపరచుతివి. మేము నీ ఆజ్ఞలను పాటించచ్చు నిత్య జీవమునకు అర్హుల మగునట్లు కృపచూపుము.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. లోకములు ప్రతి పనికి తగిన సమయము నియమించెను. మొదటి పట్టణము ఉపదేశకుని గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉపదేశకుడు ఇట్లు అనుచున్నాడు, లోకములో ప్రతి కార్యమునకు అనువైన సమయము ఒకటి కలదు. పుట్టుటకు ఒక సమయము, గిట్టుటకు ఒక సమయము, నాటుటకు ఒక సమయము, పెరికి వేయుటకు ఒక సమయము కలదు. చంపుటకు, చికిత్స చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు ఒక సమయము కలదు. ఏడ్చుటకును, నవ్వుటకును, దుఃఖించుటకు, నాట్యము చేయుటకు ఒక సమయము, రాళ్లను పారవేయుటకు ఒక సమయము, రాళ్లను కుప్పవేయుటకు ఒక సమయము కలదు. కౌగిలించుకొనుటకు, కౌగిలిని మానివేయుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, పదిలపరుచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనము వహించుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధముకు శాంతికి ఒక సమయము కలదు. నరులు పడిన శ్రమకు ఫలితమేమిటి? భగవంతుడు నరులచే శ్రమ చేయించుటను నేను గమనించితిని. ఆయన ప్రతి పనికి తగిన సమయము నియమించెను. ఆయన నరుని శాశ్వతమును అర్థము చేసుకొను శక్తినిచ్చెను. ఆయనను నరుడు భగవంతుని చర్యలను గ్రహింపజాలకున్నాడు. ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు, నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. ఆయన నా చేతులు యుద్ధము చేయుటకు నాకు తర్ఫీదునిచ్చును, నా వేళ్ళు పోరు సల్పుటకు నన్ను సంసిద్ధిని చేయును. ఆయన నన్ను కృపతో చూచువాడు, నాకు ఆశ్రయస్థానము, నాకు రక్షణ దుర్గము, నన్ను కాపాడువాడు, నాకు డాలు, నేను నమ్ముకున్న వాడు, నా ఏలుబడిలో నన్ను జాతులను లొంగదీయువాడు. అందరూ నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు, నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ప్రభు, నీవు నరుని గుర్తించుటకు అతడు ఏపాటివాడు, నరమాత్రుని గూర్చి తలంచుటకు అతడు ఎంతటి నవాడు. నరుడు అల్పమైన శ్వాసము వంటివాడు, అతని రోజులు నీడవలే సాగిపోవును. అందరూ నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు, నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. ఆలకింతును ప్రభువా, అమరమైన నీ వాక్యం. వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. ఆలకింతును ప్రభువా, అమరమైన నీ వాక్యం. ఆలకింతును ప్రభువా.
అలకరించిన వాక్కు పేతురు ప్రేమను బదిలముగా పరిశీలించిన వాక్కు సీమోనును అలకరించిన వాక్కు పేతురు ప్రేమను బదిలముగా పరిశీలించిన వాక్కు గొర్రెలకై ప్రాణమీయ పిలచిన వాక్కు గొర్రెలకై ప్రాణమీయ పిలచిన వాక్కు దైవరాజ్యపు తాళములను అందించిన వాక్కు దైవరాజ్యపు తాళములను అందించిన వాక్కు ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం ఆలకింతును ప్రభువా వాక్యము ఖడ్గము ఛేదించును నా హృదయము హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీతలు కావ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమా కలుగునుగాక 9వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనము వరకు ఒక పర్యాయము యేసు ఒంటరిగా ప్రార్థన చేసుకొనుచుండగా ఆయన శిష్యులు కూడా అచట ఉండిరి. అప్పుడు ఆయన వారిని, ప్రజలు నేను ఏమని భావించుచున్నారు అని అడిగెను. బాప్తిస యోహాను అని కొందరు, ఏలియా అని మరికొందరు, పూర్వపు ప్రవక్తలలో ఒకడు సజీవుడే లేచి వచ్చినని ఇంకొందరు అనుకొనుచున్నారు అని వారు సమాధానమిచ్చిరి. యేసు వారిని, మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని తిరిగి ప్రశ్నించెను. అందుకు పేతురు, నీవు దేవుని క్రీస్తువు అని జవాబిచ్చెను. పిమ్మట యేసు వారిని, ఈ సంగతి ఎవరికిని తెలుపకుడు అని ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తు తన యొక్క ఉనికి ఎలా ఉన్నది అని తన శిష్యులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మనము ఏమై ఉన్నాము అనేది మానవ చరిత్రలో అనేక సంవత్సరాలుగా మనిషి తనను తను అడిగే ప్రశ్న. నువ్వు ఎవరవు? హూ యామ్ ఐ? నేను ఎవరిని? క్రీస్తు పూర్వం
గ్రీకు దేశములో ఏథెన్సు అనే పట్టణములో ఒక గొప్ప తత్వవేత్త పుట్టాడు. ఆయన పేరు సోక్రటీస్. ఆయన కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా ఒకే విషయం అడుగుతూ ఉండేవాడట. నాకు ఏమీ తెలియదు, నేను ఎవరిని అని అడుగుతూ తన యొక్క చివరి దశలో ఆయన ఒక మాట చెప్పాడు. ఏమిటి అంటే, మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు తన జీవిత కాలములో తెలుసుకున్న గొప్ప మహాజ్ఞానము ఏదైనా ఉంది అంటే అది తను ఎవరో అని తెలుసుకోవడమే. నోయింగ్ థైసెల్ఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నాలెడ్జ్ అన్నాడు ఆయన. నేను ఎవరినో నేను తెలుసుకోవడమే నేను సంపాదించే జ్ఞానము అని. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన శిష్యులను ఉద్దేశించి ఈరోజు అడుగుతూ ఉన్న ప్రశ్న. ఫిలిప్పు సిసేరియా అనే ప్రాంతంలో తన శిష్యులను వెంటబెట్టుకుని ప్రార్థించడానికి కొన్ని దినాలు అయిన తర్వాత వారిని అడిగాడు ఈ ప్రశ్న ప్రభువారు. తన యొక్క ప్రార్థనా జీవితాన్ని చూసి, తన యొక్క భక్తి జీవితాన్ని చూసి, ఆయన ప్రజలలో ఉన్నప్పుడు ప్రజలకు ప్రభువారికి మధ్య ఉన్న ఆ సత్సంబంధాన్ని చూసి, ఏకాంతముగా ఉన్నప్పుడు తండ్రి దేవునికి క్రీస్తుకు మధ్య జరిగే ఆ ప్రేమ సంభాషణను చూసి శిష్యులు చెబుతూ ఉన్నారు, మీరు యోహాను మరణించి మరలా మీ రూపములో ఆయన ఆత్మ మీతో ఉంది అని అనుకుంటూ ఉన్నారు అని, ఏలియా ప్రవక్త యొక్క ఆత్మ చేత మీరు నింపబడ్డారు అని మరికొంతమంది, పూర్వ ప్రవక్తలలో కొంతమంది అని కొందరు అనుకుంటూ ఉన్నారు అని చెప్పారే తప్ప ఆ సమాధానము ప్రభువారికి అంతగా నచ్చలే. ప్రభువారికి కావలసిన అసలైన సమాధానం వారు ఇంకా నేర్చుకోలేదు. ఓకే, ప్రజలేమనుకుంటున్నారో పక్కన పెడితే, నాతో పాటు ఈ 3 సంవత్సరాలు జీవిస్తూ ఉన్న మీరు, నన్ను ప్రతి అడుగులో గమనిస్తూ ఉన్న మీరు, నా జీవితంలో భాగము అయిన మీరు, నిరంతరము నాతో ప్రయాణము చేస్తూ ఉన్న మీరు ఏమనుకుంటూ ఉన్నారు? నా నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? నేను ఎవరునని మీరు అనుకుంటూ ఉన్నారు అన్నప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, దేవుని క్రీస్తువు నీవే, మా మెస్సయ్యవు నీవే, మా రక్షకుడవు నీవే, మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన మా యొక్క రక్షణ కర్తవు నీవే ప్రభువా అని అన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట చెప్పబడింది. ఏమని? ఇదే సన్నివేశం మత్తయి గారు రాసినప్పుడు ప్రభువారు వెంటనే ఒక మాట చెప్పారు, యోహాను కుమారుడు అయిన సీమోను, ఇది పరలోకములో ఉన్న నా తండ్రి నీకు బయలుపరిస్తేనే తప్ప నీ రక్త మాంసాల వలన నువ్వు చెప్పినది కాదు అని. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడని, ఆయన నీ జీవితానికి నాయకుడు అని, నీ పాపాల నిమిత్తమై మరణించాడు అని, ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు అని, మేకులతో దిగబడ్డాడు అని, సిలువలో వ్రేలాడుతూ ఉన్నాడు అనే సత్యం నీకు తెలవాలి అంటే నీవు దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఆ ఇన్స్పిరేషన్లో నీవు ఆయన స్వరాన్ని ఆలకించే వినయము కలిగిన గొర్రెవలే ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు అదే అంటున్నాడు 10వ అధ్యాయం యోహాను సువార్త, నా గొర్రెలు నా స్వరమును వినెను. ఆ 12 మంది శిష్యుల్లో దేవుని యొక్క స్వరాన్ని విన్నవారు ఎవరు?
యోహాను కుమారుడైన సీమోను. కాబట్టి సీమోనుకు దేవుడు ఒక ఆధిక్యతను ఇచ్చాడు, పేరు మార్చాడు. ఇక నుంచి నువ్వు సీమోను కాదు, పేతురువు అని పిలువబడతావు. పేతురు అంటే రాయి అని అర్థము. ఆ రాయి సంగమునకు మూలరాయిగా ఉంటావు. నీ బండ అనే రాయి మీద నేను నా సంఘాన్ని నిర్మించబోతూ ఉన్నాను అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ సాయంకాల సమయంలో దేవుని స్వరాన్ని వినే బిడ్డగా నీవు ఉంటే, ఆయన స్వరానికి నీ చెవి ఉంటే, ఆయన చెప్పే మాటలు నీ ఆంతరంగములో ఆత్మదేవుడు నీకిచ్చే ఆ విస్పిరేషన్, ఆ మాటలు నీవు గమనించి గ్రహించగలిగినట్లయితే, ఆ స్పందనను నీవు కలిగి ఉన్నట్లయితే, దేవుడు నిన్ను అధికముగా నీ కుటుంబములో నీ ప్రజల మధ్యన ఉన్నతమైన స్థితిలో ప్రతిష్ఠించడానికి సిద్ధముగా ఉన్నాడు. రెండవ విషయం, ఈ సందర్భంలో మనము నేర్చుకోవలసింది, ప్రభువారు ఏమై ఉన్నారు అని తనను గురించి తాను ఏ విధముగా ప్రశ్నించుకున్నాడో, మనము కూడా ఈరోజు మన ఉనికి ఏమై ఉన్నదో, నా కుటుంబంలో నేను ఏమై ఉన్నాను, నా తల్లికి నా తండ్రికి నేను దీవెనకరముగా ఉన్నానా, నా కుటుంబానికిలో ఒక తండ్రిగా ఒక భర్తగా భార్యకు బిడ్డలకు నేను దీవెనకరముగా ఉన్నానా, ఒక భార్య కుటుంబానికి దీపమై ఉందా అనే విషయాలు మనము గమనించుకుని ప్రశ్నించుకోవాలి. ఈరోజు నేను ఏమై ఉన్నాను, అసలు నేను ఎవరిని, ఏ ఉద్దేశంతో తండ్రి మనలను ఈ లోకానికి పంపించాడు, ఆ ఉద్దేశము ప్రభు అయిన యేసుక్రీస్తులో పేతురు గారు గమనించారు. నువ్వు దేవుని క్రీస్తువు అంటే మా పాలిట నువ్వు రక్షకుడవు, నువ్వు మరణించడానికి వచ్చావు, నువ్వు దేవుని గొర్రెపిల్లగా వచ్చావు, మా నిమిత్తమై అనేక శ్రమలను అనుభవించి వధించబడి సిలువలో మాకు పాప విముక్తిని ఇచ్చి మరణపు ముళ్ళును విరిచే మహా గొప్ప వీరుడవు నీవు అని చెప్పాడు. మరి నిన్ను ఏ ఉద్దేశముతో ఈ లోకానికి పంపించాడు దేవుడు? ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ బాధ్యత కుటుంబము పట్ల ఏమై ఉన్నది? ఒక కొడుకుగా ఒక కుమార్తెగా నీ బాధ్యత తల్లిదండ్రుల పట్ల ఏమై ఉన్నది? విద్యార్థి బాధ్యత ఏమిటి ఈరోజు మనకు తెలుస్తుందా? కష్టపడి తల్లిదండ్రులు ఫీజులు కట్టి కాలేజీకి పొమ్మంటే మనం ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాం? యువత, నీ ఆంతరంగం నీతో మాట్లాడుచు ఉన్నప్పుడు, నీ ఆంతరంగము చెప్పే ఆత్మదేవుడు పలికే ఆ యొక్క స్వరాన్ని నువ్వు ఆలకిస్తే నీ కుటుంబానికి దీవెనకరముగా మారుతావు ఈరోజు. కాబట్టి మనం ఏమై ఉన్నామో అన్న స్పృహ మనకు తెలవాలి. మనం ఎవరం? అనేక సమాధానాలు చెబుతూ ఉంటారు. మీరెవరండి అని మనల్ని అడిగినప్పుడు, నేను ఒక టీచర్ని, నేను ఒక లాయర్ని, నేను ఒక డాక్టర్ని అని మనం చెప్పుకుంటూ పోతాం. అసలు మన మూల ఆధారము మనం ఏమై ఉన్నాం అనే విషయాన్ని పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3:2 మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే, కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము, కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియను. మనం ఎవరమని యోహాను గారు చెబుతూ ఉన్నారు, దేవుని వాక్యము చెబుతూ ఉంది. మనం ఈ లోకములో బ్రతకడానికి చెప్పే ప్రొఫెషన్స్ కాదు మనం చెప్పుకోవాల్సింది. హువార్యు అన్నప్పుడు, నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను అని గర్వముగా చెప్పుకోగలుగుతూ ఉన్నావా? అలా చెప్పుకోవాలి అంటే నీ ప్రవర్తనను దేవుని దృష్టిలో ఏమై ఉన్నది, నీ నడక, నీ యాత్ర,
నీ ఆఫీసులో నీవేమై ఉన్నావు, నువ్వు పనిచేసే స్థలములో నువ్వేమై ఉన్నావు, నీ సంబంధాలు నీ స్నేహితులు ఎవరితో నీ చెలిమి చేస్తూ ఉన్నావు, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. జ్ఞానస్నానము తీసుకున్న మనము, దేవుని బిడ్డగా మారిన మనము ఎలా బ్రతుకుతూ ఉన్నాము? దేవుని బిడ్డగా బ్రతుకుతూ ఉన్నామా? మనమందరము దేవుని బిడ్డలమే, కానీ జ్ఞానస్నానం తీసుకుని దివ్య సప్రసాదం స్వీకరిస్తూ ఆయన పరిశుద్ధమైన రక్తములో కడగబడిన మనము ఆయన వలే మారతాం. అది దేవుడు మనకిచ్చే గొప్ప ఆధిక్యత. మనం ఆయనలాగా మారాలి అంటే ఆయనకున్న గుణ లక్షణాలు మనలో ఉన్నాయా? మనం సరిపోతున్నామా? క్రీస్తుతో బేరీజు వేసుకోవడానికి ఆయన మనలను కాటాలో పట్టినప్పుడు, ఆ తక్కడిలో పట్టినప్పుడు మన బరువు సరిపోతుందా? మన నీతి, మన యథార్థత, మన పరిశుద్ధత, మనం చేసే ఆ యొక్క సహాయము పేదలకు, మనం చూపించే భక్తి సరిపోకపోతే ఆయనలాగా మనము మారలేకపోతామేమో. ఆయనలాగా మనము మారాలి అంటే ప్రభువారు చెబుతూ ఉన్నారు, ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి, నేను ధర్మశాస్త్ర బోధకుల చేత, ప్రధానుల చేత, అధికారుల చేత పట్టబడి, కొట్టబడి, హింసింపబడి, సిలువలో నన్ను చంపినప్పుడు నేను మరలా మూడవ రోజున లేస్తాను, అప్పుడు నేను దేవుని యొక్క నిజమైన కుమారునిగా, ఈ లోకానికి వచ్చిన ఒక గొర్రెపిల్లలా, మీ పాపాలన్నీ పాతాళములో తొక్కినప్పుడు, మీ మరణపు ముళ్ళును విరిచినప్పుడు, ఆ విజయ పతాకాన్ని ఎగరేస్తున్నప్పుడు నేను నిజమైన క్రీస్తును అని ఆయన అన్నాడు. మరి మనం నిజంగా దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే మనము ఆ యొక్క ప్రయాణములో సిలువ దగ్గరకు మనలను మనము నలగగొట్టుకుంటూ ఉన్నామా? మన జీవితంలో మనము పశ్చత్తాప హృదయాన్ని కలిగి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనలను మనము దేవునికి సజీవ యాగ బలిగా సమర్పించుకుంటూ ఉన్నామా? ఆ కష్టాలను, ఆ శ్రమలను, ఆ యొక్క టెంప్టేషన్స్ను బానిసలమైపోయి బ్రతికేస్తూ ఉన్నామా? ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మర్చిపోవడానికి త్రాగుడనే వ్యసనం, శరీరాన్ని నియంత్రించుకోలేక అనేక రకాల పాపములో మనం పడిపోతూ, అనేక రకాల వ్యసనాలలో మనము బంధించబడి, నిజంగా దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఆ క్రీస్తు వలె మారే ఆ ప్రక్రియ మనము ఇక్కడ మొదలు పెట్టకపోతే, మనం మనలను మనము నిరూపించుకోలేకపోతే దేవుడు మనలను ఆయనలాగా మార్చుకోలేడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఈరోజు దేవుని బిడ్డగా ఉంటే నీ శ్రమలలో, నీ కష్టములో, నీ బాధలో, నీ మరణములో కూడా నువ్వు ఆయనను అంటుపెట్టుకొని ఉంటే అప్పుడు నీవు ఆయన బిడ్డగా ఉంటావు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాటికి బానిసవైపోతే మరి నువ్వు ఎవరి బిడ్డగా ఉంటావు అనేది ప్రశ్న. సమాధానము నీ అంతరాత్మలో నీవు అడగాలి రాత్రి. ఈరోజు ఈ దివ్య పులి పూజలో మన యొక్క వ్యక్తిగత జీవితం కోసం ప్రార్థన చేస్తూ, మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ, మన స్నేహితులు బంధువులు ఎవరైనా తప్పుడు మార్గములో ఉన్నట్లయితే వారి కోసం ప్రార్థన చేస్తూ, మనమందరము కూడా క్రీస్తులాగా మారే అవకాశము ఈరోజు దేవుడు మనకు కల్పిస్తున్నాడనే వాస్తవిక సత్యాన్ని ఎరిగి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. హృదయం సంగీ
సహోదరీ సహోదరులారా, నేనును మీరును అర్పించనున్న ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువ, నీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమరహస్యముల నిర్వాహణము ద్వారా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రీతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. నీ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్యమర్యమ్మ నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. మృత్యుబంధమును తెంచి ఉత్థానమును కలదను ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరంతరము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హొసాన, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హొసాన. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజననంతరము పాత్రమునందుకుని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాంచిస్ జగద్గురువును, మా పూల ఆంటోనీ కార్డినల్ని, పీఠాధిపతులను, గురువులను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకమంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోను, పునీత అపోస్తులతోను, పునీత పియోగారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలితల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప అసాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్.
ప్రార్థించుదము. ఓ ప్రభువ, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తి పరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలమును మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగునట్టు నీ నిత్య సహాయమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మిమ్ము సర్వదా కాచి కాపాడుదురు గాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శుభవందనం.